నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలు నువ్వు పట్టుకుంటావో దేవుడు నీకు ఆ వివేచనాత్మ నీకు ఇస్తూ ఉంటాడు. అంటే భవిష్యత్తులో జరిగేటువంటి విషయాలు నీకు బోధపరుస్తూ ఉంటాడు. మా తండ్రి గారు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు పరిచర్యకు వచ్చినప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు దేవుని ఆత్మ దేవుని సేవకుడితో మాట్లాడుతుంది. వెంటనే ఊరి దగ్గర ఉన్నటువంటి మరిచెడి దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటించినటువంటి స్వరం వినపడతా ఉంది. ఒక స్వరం అతనికి వినపడతా ఉన్నప్పుడు మా తండ్రి గారు అంటున్నారట, ప్రభువా పగలైతే ఎవరన్నా ఉంటారు, ఇప్పుడు రాత్రి 12 గంటలకు వెళ్ళి చెట్టుకి ఏం చెప్పమంటావు అయ్యా, లేదు వెళ్ళు అనే స్వరం పదే పదే వినపడతా ఉన్నప్పుడు మా తండ్రి గారు ఆ స్వరానికి లోబడి ఆ టైంలో లుంగి కట్టుకున్నటువంటి ఆయన ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని బైబిల్ బ్యాగ్ తగిలించుకుని బైబిల్ తీసుకెళ్ళి ఆ ఊరు దగ్గర ఏమంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి యేసు క్రీస్తు ప్రభు ప్రేమ గురించి చెప్తా ఉన్నారు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, ప్రయాసపడే భారం మోసుకున్న సమస్యలారా నా ఎదుగు రండి. దేవుడు ఇలాగేమైనా ప్రాక్టీస్ ఇస్తాడేమో, అర్ధరాత్రులు కూడా దేవుడు ఇలాగ వాక్యాన్ని తరిఫిదిస్తాడేమో అని చెప్పి ఆడికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్పిన 20 నిమిషాలకి ఆ చెట్టు మీద నుంచి ఒక ఆయన పైనుంచి దూకాడు కిందకి. ఏం చేశాడు, అర్ధరాత్రి 12 గంటలకి ఒక్కడే ఉన్నాడు అనుకున్న ఆ వ్యక్తికి పైనుంచి ఒక వ్యక్తి డామ్ మనకి ఎందుకు దూకేటప్పటికి ఎలా ఉంటుందండి, డామ్ అని గుండె పగిలిపోదా. మా తండ్రి గారు కూడా అలా అనిపించిందండి, ఈ అర్ధరాత్రి వాళ్ళ పైరేజ్ ఎవరు దూకాడరా అని అనుకున్నాడు. వెంటనే ఆయన వచ్చి 2 చేతులు పట్టుకుని ఒక మాట చెప్తున్నాడట, ఈ రాత్రి వేళల్లో నేను చచ్చిపోవడానికి ఈ చెట్టు మీదకి వచ్చానండి, చచ్చిపోదాం తాడు తెచ్చుకున్నాడట, ఆ చెట్టుకు ఉరేసుకుందామని వచ్చాడు. అలా ఉరేసుకుంటే టైంలో ఆ తాడుని సెట్ చేసుకుంటా ఉన్నాడు, ఇంకా చూస్తా ఉన్న టైంలో మీరు వచ్చారు. ఫోన్లో ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపు ఉంటాడు, అర్ధరాత్రి కాసేపే ఉంటాడు కదా అని అనుకున్నా, కానీ మీరు వెళ్ళట్లేదు, బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసే సువాత చెప్తా ఉన్నారు. ఈ మాటలు నేను ఎప్పుడు వినలా, నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఏదో కలవరము, ఆందోళన, భయందోళన నా జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కానీ మీ మాటలు చెప్తా ఉన్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుతుంటే అనిపిస్తా ఉంది, నా జీవితం గురించి మాట్లాడుతుంటే నాకు అనిపిస్తూ ఉంది. నిజంగా యేసు ప్రభు దగ్గర నాకు సొల్యూషన్ అనే విషయం నాకు అర్థమవుతా ఉందండి. ఇంకా చెప్పండి సార్, ఇంకా సువాతం చెప్పండి, ఆ మాటలు ఏదో గొప్ప జీవం ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అన్నప్పుడు మా తండ్రి గారు సాక్ష్యం చెప్పారట, విజయవాడ పట్టణంలో ఉద్యోగం చేస్తున్న టైంలో కృష్ణ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడిని నేను. కానీ ఒకరోజు ఆ చివరి దశలో ఒక వ్యక్తి ఒక చిన్న కరపత్రాన్ని ఇచ్చాడు, ఆ కరపత్రంలో మాటలు చదివి ప్రేరణ పొందాను, యేసుకు నా జీవితాన్ని సమర్పించాను అని సాక్ష్యం చెప్పినప్పుడు ఆ రోజు అక్కడే ఆ వ్యక్తి యేసయ్యకు తన జీవితాన్ని సమర్పించి రక్షణ పొందాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రభు పాదాల దగ్గర ఉన్నప్పుడు, ప్రభు ఆత్మను పొందుకున్నప్పుడు దేవుడికి మర్మాలను ఛేదించేటువంటి గొప్ప అనుభవాన్ని ఇస్తాడు. యోసేపుకి ఏమంటే దర్శనాలు చెప్పేటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. దానియేలుకి కళ దాని యొక్క భావాన్ని చెప్పేటువంటి గొప్ప కృపనిచ్చాడు. నెబుకద్నెజర్ ఉన్నాడు, కళ వచ్చిందట ఒక అయ్యగారికి. ఇప్పుడు మీరు కళ మర్చిపోయారు, రాత్రి కూడా చాలామంది కళలు వచ్చాయి కానీ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు రాత్రి నేను ఒక కలగన్నానండి అంటే, ఆ కళ ఏంటో చెప్పు బాబు, భావం చెప్తానా అంటాను నేను. కానీ మీరు అన్నారు ఆ కళే గుర్తులేదని కళ కూడా చెప్పండి అని అనుకోండి, నేను ఎలా చెప్తాను నీకు వచ్చిన కళ, నీకే గుర్తులేదు నాకెక్కడ గుర్తుంటుంది, నేను ఎలా చెప్తాను. ఎగ్జాక్ట్లీ రాజుకి ఒక సమస్య వస్తే, కళ వస్తే రాజ్యం ఉన్నటువంటి గొప్ప గొప్ప జ్ఞానులు అందరినీ పెట్టుకుంటే, ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, అతని ఇంటెలిజెంట్ పీపుల్ అందరినీ పెట్టుకుని అందరినీ పిలిచి మీకు అందరికీ ఒక శుభవార్త, రాత్రి ఒక కళ వచ్చింది అన్నారు. అందరూ అన్నారు రిలాక్స్గా, ఆ కళ ఏంటో చెప్పండి భావం చెప్పేస్తామన్నారు. లిటిగేషన్ అది కాదయ్యా, ప్రాబ్లం అది కాదు, నేను కళ వచ్చింది, కళ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, కళలో చాలా భావం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది, అన్ఫార్చునేట్లీ కళ మర్చిపోయినయ్యా అని. అది ఇప్పుడు చెప్పండి అన్నాడు. అయ్యగారు మీకు కళ వస్తే కళ చెప్పండి భావం చెప్తాం అని అంటున్నారు. లేదయ్యా కళే మర్చిపోయాను, మీరు కళ కూడా చెప్పాలన్నారు. అది అసాధ్యం అండి, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీకు శాలరీ ఇచ్చి పోషిస్తున్నాను కదా, ఒకవేళ ఎవడైనా కళ చెప్పకపోతే అందరూ పీకలు లేచిపోతాయి అన్నాడు రాజులు. మరి వాళ్ళు వాళ్ళు ఏమంటే అది జరుగుతుంది. అదేంటండి బాబు ఇదే విడ్డూరం, ఆయన గారి కళ వచ్చిందట భావం చెప్పమంటే చెప్తాం కానీ కళ ఎలా చెప్తాం. వెంటనే డానియల్ కూడా ఆ గ్రూప్లో ఉన్నాడు, డానియల్ కూడా ఆ గ్రూప్లో ఉన్నాడు. రాజా నా దేవుణ్ణి అడుగుతాను, నీకు వచ్చిన కళను కలభావాన్ని చెప్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని సలు ప్రార్థించాడు, ప్రార్థించి ఒకరోజు చెప్తాడు, రాజా మీకు వచ్చిన కళను చెప్తాను చూడండి, మీరు ఒక గొప్ప ప్రతిమను చూశారు, మీరు చూస్తున్నారు ఆ క్లిప్పింగ్స్లో, మీరు గొప్ప ప్రతిమను చూశారు, ఆ తల బంగారపు తల అని చెప్తూ ఆ కళను ఎప్పుడైతే వివరించడం నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఆ కళ ఇదే, ఒక గొప్ప ప్రతిమను చూశాడు, చాలా ఎత్తైనటువంటి ప్రతిమను చూశాడు. నిజంగా ఆ భావంతో కూడా ఆ హెడ్ అదంతా కూడా బంగారంతో చేయబడింది,
ఆ తర్వాత చెస్ట్ అండ్ ఆర్మ్స్ ఈ యొక్క భాగం అంతా కూడా సిల్వర్తో తయారు చేయబడింది. ఆ తర్వాత బెల్లీ అండ్ టైట్స్ ఈ యొక్క ఈ భాగం అంతా కూడా తొడల భాగం ఇత్తడితో తయారు చేయబడింది. ఆ తర్వాత పాదాలు మట్టి ఇనుము పోసుకునేటువంటి దాంతో తయారు చేయబడింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇంత పెద్ద విగ్రహము ఎప్పుడైతే ఒక చేతి సహాయంతో రాయి రివ్వుమని వచ్చి ఆ పాదాల కింద ఎప్పుడైతే పడిందో ఇంత గొప్ప ప్రతిమ తుత్తునీలుగా అది చేయబడింది అని చెప్పేగానే మనోడికి ఫస్ట్ రెండు చెప్పేగానే వెలిగేసింది అప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ ఐ గాట్ ద సేమ్ డ్రీమ్, ఇదే కలను నేను పొందుకున్నాను. దానియేలు, నీ దేవుడు గొప్పవాడయ్యా, నువ్వు కలను మాత్రమే కాదు కల భావాన్ని కూడా చెప్తా ఉన్నావు. నీ దేవుడే నా దేవుడు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ప్రపంచ భవిష్యత్తు గురించి వచ్చినటువంటి నెబుకద్నెజరుకు వచ్చిన కళ, ప్రపంచ భవిష్యత్తు అది. ఏ రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ ఉంటాయో చివరికి ఆ చేతి సహాయకుడు రాయి, చేతి సహాయకుడు రాయి అంటే ఎవరి మీద ఆధారపడినటువంటి రాయి, కన్య గర్భాన్ని జన్మించినటువంటి ఆ చేతి సహాయకుడు రాయి ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచ రాజ్యాల మీద పడుతుందో ప్రపంచ రాజ్యాలన్నీ కుప్పకూలిపోతాయి. ఏసయ్య రాజ్యం ఈ ప్రపంచంలో స్థాపించబడబోతోంది. హల్లెలూయా. క్రైస్తవ ప్రపంచానికి దీవెనకరముగా ఉన్న పాల్ ఎమాన్యుయేల్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.